నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దశల వారీగా అర్హులందరికీ ఇండ్లు. యలగందుల ఖాజీపూర్ లో పట్టాల పంపిణీ. విద్య ప్రైవేటీకరణపై పోరాటాలు ఉధృతం. కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సభలకు సన్నాహకాలు. వేగంగా చెత్త శుద్ధీకరణ చేయండి. బయో మైనింగ్ పై విద్యార్థులకు అవగాహన. నగరంలోని అన్ని స్కూళ్ల ఆధునీకరణ. కార్కానగడ్డ స్మార్ట్ ల్యాబ్ ప్రారంభం. ఇక వార్తల వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రామ్, జ్యోతిబా పూలే కన్న కలల సాకారం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తుందన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. దళిత బంధు స్కీమ్ ద్వారా నియోజకవర్గానికి 1500 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి గంగుల లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ 3, 25, 26 డివిజన్లలో దళిత బంధు యూనిట్లను మేయర్ సునీల్ రావు జిల్లా కలెక్టర్ కర్ణంతో కలిసి ప్రారంభించారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారుల్లో 11,500 మందికి యూనిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, చొప్పదండి, మానకుండ్రు నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా ఇప్పటి వరకు 250 మందికి యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి 1500 చొప్పున యూనిట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లెక్కకు మించిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుందన్నారు. పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, సుడా చైర్పర్సన్ జీవీ రామకృష్ణారావు, యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత, అశోక్, కంసాని శ్రీనివాస్, నక్క పద్మ, కృష్ణ పాల్గొన్నారు. దళిత వర్గాలలో మార్టిగేజ్ చేసేందుకు భూములు లేవు, ఆస్తులు లేవు, కాబట్టి అలా బ్యాంకు లింకేజ్ రాకపోవడం వల్ల చాలా మంది కూడా ఆర్థికంగా వెనుకబడ్డరు. వెతుకబడ్డరా, వెనుక నెట్టేయబడ్డరా, కానీ మొత్తానికైతే దళితుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయలేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్యాంకు లింకేజ్ లేకుండా, మార్టిగేజ్ లోన్ లేకుండా, వ్యక్తిగతంగా కంట్రిబ్యూషన్ లేకుండా, నేరుగా ఈఎంఐ లేకుండా, కిస్తీలు లేకుండా, బ్యాంకు ఇంట్రెస్ట్ లేకుండా డైరెక్ట్ నేరుగా 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలు అని చెప్పి ఒక గొప్ప పథకం దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ ముఖ్యమంత్రిలో సాహసించలే, ప్రధానమంత్రిలో సాహసించలే. ఒక గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు దళిత జీవితాలు నింపాలని చెప్పేసి 74 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం లేని చేయండి ఈరోజు దళిత బంధు పథకాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో స్టార్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మా చేతుల మీద ఎంతోమంది దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు మా చేతుల మీద ఓపెనింగ్ చేయడం అనేది మా ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన అవకాశంగా భావించుకుంటున్నాం. అందులో ఈరోజు కరీంనగర్ జిల్లాకు వచ్చేవారికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ను సాచ్యురేషన్ తీసుకోవడంతో పాటు అక్కడ 13,500 యూనిట్స్ మనము చేయడం జరిగింది. దశల వారీగా అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఇండ్లు మంజూరు కాని వారికి స్థలాలతో పాటు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని భరోసా ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలోని యలగందుల ఖాజీపూర్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందులలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా కొంతమంది తమకు ఇండ్లు మంజూరు కాలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులు. దీనిపై స్పందించిన మంత్రి గంగుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వారికి ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని, నిర్మాణానికి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్నో, 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 ఇన్నో,
भूमि नादे इेने रूपये किस्ति कटकंडी मिस्ति कटकंडी अपल राष्ट्रम गोप पथक डबल बेड्रूम पथक जी अंदर ये प्रभुत्म इवर गाँटे सारी डबुल इन वाले संवसमे संवस मोतम इटे प्रभुत्म कटे डेबई संवस कांग्रेस पार्टी यानी बीजेपी प्रभुत् कटे दिन गौरव मुख्यमंत्री केसीआर गारे सारी मैं कटे पैना दशल वारी सारी इन कटो ये ग्राम निरपेद वाली इं कटा आलोचन तो डबुल बेड्रूम पथक जरिए अंदर भागना के वचैं गौरव कलेक्टर गार रिक्वेस्ट कलेक्टर गार कर्नल गारु मैं याबे मंदिर रेद मंदिर बाधपड़ी इबंध पड़ती मैं मन इच्छे इरवे मंदे कदा इंका मुफ मंद आशावाहर ये वास्तवे सारी इंतजे सारी ये प्रभुत्म का एवर गाँटे संवसमु लक्षला इंटर कटे और संवस कट्टन तरह यह इरवे मंदिर तरह माला इंको संवस कटेन आलोचन करीमनगर असेंब्ली काजीपूर डबल बेड्रूम इंडलनु लब्धिदारलकु पंपिणी चेसारु मंत्री गंगुल कमलाकर् ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఇండ్లు మంజూరయ్యేవి కావని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉతంది పంట పైసలు చేసుకుంటున్నాం. గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఊరుకొస్తే రాలకపోతుండే. ఐలోరపల్లి రావు వచ్చే పరిస్థితి లేదు. పాతవనం ఎల్లమ్మగడ కోరంట పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక రోడ్లు వేసుకున్నాం. ఊళ్ళల్లో రోడ్లు వేసుకున్నాం. నేను పద్మనగర్ నుంచి వస్తుంటే అసలు రోడ్ వచ్చే పరిస్థితిలో బ్రహ్మాండకు పెద్ద రోడ్ వేసాం మనం. అంటే రాత రోడ్ అయితే అక్కడ నుంచి అయితే సక్క ఇటకలు వస్తే ఒక 10 కిలోమీటర్ 7 కిలోమీటర్లకు దాని తగ్గుతుంది. మనం చిత్రంగా ఈ 2 సంవత్సరాల కరోనాతో మనం ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ నిధులు అవుతున్నది. మొన్ననే మీ గ్రామస్తులందరూడంగా కొడుకు రోడ్ చేయమని అక్కడ రోడ్ చేస్తున్నాం. ప్రధాన రోడ్లు ఐలనపల్లి నుంచి కాజీపూర్ రోడ్ కానీ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గన్నవరం కొడుకు రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు కరోనా దెబ్బతోంది బెల్లబెల్లగా విధుల్లో రక్షణ ఉండేలా బదిలీలు చేపట్టాలని ట్రాన్స్కో మహిళా ఉద్యోగులు ఎస్ఈని కోరారు. కరీంనగర్ విద్యుత్ భవన్ కార్యాలయంలోని ఎస్ఈ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను బిల్లుల కలెక్షన్ కోసం దూర ప్రాంతాలకు వేయడం వల్ల రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు ఇతర రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేయవద్దని ఎస్ఈని కోరారు. కలెక్షన్స్ కోసం వెళ్తున్న సందర్భంగా రక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ఎన్పిడిసిఎల్ విద్యుత్ శాఖలో కరీంనగర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ గురించి ఈరోజు ఎస్సీ గారి దగ్గర చర్చలు చేయడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే మహిళలకు ప్రొటెక్షన్ కావాలని హృదయపూర్వకంగా కోరుకున్నాము. మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నాము. దానికి ఎస్సీ గారు అంటే మాకున్న బాధల్ని వారికి విన్నవించుకున్నాము. మహిళల్ని ఈఆర్ఓల వేస్తే కలెక్షన్ వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. పని చేయడానికి ఏమి మేము వెనక ముందు ఆడటం లేదు. కానీ కలెక్షన్స్ వెళ్తే పల్లెటూళ్ళల్లోకి వెళ్తే కొన్ని విలేజ్లలో బస్సు సౌకర్యం కూడా లేదు. కనీసం ఆటోలు కూడా వెళ్ళవు. కలెక్షన్ అంటేనే రెవెన్యూ, రెవెన్యూ అంటే డబ్బులు. డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి హెడ్ క్వార్టర్ రావాలంటే ఒక్కొక్కసారి సాయంకాలం అవుతుంది. విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు కరీంనగర్ వేదికగా నిలవనుందన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు.
సెప్టెంబర్ 14 15 16 తేదీలలో నాలుగో రాష్ట్ర మహాసభలు కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలు, విద్యా కాషాయీకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఐఎంఏ హాల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ నాగరాజు హాజరై మాట్లాడారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం వల్ల పేదలు ఉన్నత చదువులకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రైవేటు యూనివర్సిటీని ప్రవేశపెట్టి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్ ద్వారా రక్షణ రంగంలో కాంట్రాక్టు పద్ధతిని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. సెప్టెంబర్ 14 15 16 తేదీల్లో జరగనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు రానున్న పోరాటాలకు దిశానిర్దేశం చూపుతాయని తెలిపారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా బోయినపల్లి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా నరేందర్ రెడ్డిలను ప్రకటించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, రజనీకాంత్, ఎస్వీజేసీ విద్యాసంస్థల చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు మేలుకూరి వాసుదేవరెడ్డి, గుడికందుల సత్యం, భీమాసాహెబ్, ఎల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ జిల్లాలో విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి విషయం మా అందరికీ తెలుసు, మీకు తెలుసు. అది ఒక పార్ట్ అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించబోతున్నటువంటి రాష్ట్ర మహాసభల ఘట్టం మరొక ఎత్తు. ఉద్యమాలు, పోరాటాలు మనం టైం ఇస్తే సరిపోతుంది, కానీ రాష్ట్ర మహాసభ నిర్వహణకు ఆర్థిక అట్లాగే వ్యక్తిగత త్యాగాలు ఇవన్నీ కూడా ఈ 3 నెలల కాలంలో మనం చేయవలసి ఉంది. ఉద్యమం, కరీంనగర్ జిల్లా ఉద్యమం ఒకప్పుడు ఉవ్వెత్తులా ఎగిసిపడ్డది, కొంత డౌన్ అయింది కరోనా కాలంలో, మళ్ళీ ఈ 4-5 నెలల కాలం నుంచి వెళ్ళి మళ్ళీ గత వైభవానికి పూర్వ వైభవానికి పుంజుకునేటువంటి తొవ్వలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర నాయకత్వాన్ని ఈ జిల్లా నాయకత్వం అడగడంతో ఆ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రజాతంత్ర ఉద్యమాన్ని సంప్రదించి నిర్వహిస్తారా అని చెప్పి అడిగినప్పుడు ప్రజాతంత్ర ఉద్యమం జిల్లా కమిటీ కూడా ఎస్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రజాతంత్ర ఉద్యమం జిల్లా కమిటీకి కూడా వాళ్ళు ముందుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఈ డంపింగ్ యార్డులో రోజుకు 2,000 మెట్రిక్ టన్నుల చెత్తను బయో ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని ఏజెన్సీని ఆదేశించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. ఇండ్ల నుండి సేకరిస్తున్న చెత్తలో సగం వరకు మాత్రమే డంపింగ్ యార్డుకు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 40 ఏళ్లుగా డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోయిందని ఆ చెత్తను బయో ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ 9వ డివిజన్ పరిధిలో బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డును కమిషనర్ సేవా ఇస్లావత్, అధికారులు, కార్పొరేటర్లతో కలిసి సందర్శించారు మేయర్ సునీల్ రావు. ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో బయో మైనింగ్ ప్రక్రియను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీర్ విద్యార్థులు స్టడీ టూర్కు రాగా వారికి బయో మైనింగ్ ప్లాంట్పై అవగాహన కల్పించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా చెత్తను వేరు చేయకపోవడం వల్ల కలిగే సమస్యలు, సెగ్రిగేషన్ ప్రక్రియ విధానం, వ్యర్థాల సేకరణ, బయో మైనింగ్ ప్రక్రియ విధానంపై విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో 40 ఏళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్లో ఉన్న చెత్తను తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు బయో మైనింగ్ ఈ ప్రక్రియను చేపట్టిందని విద్యార్థులకు తెలిపారు. ఉత్పత్తి అయ్యే చెత్తను సగం వరకు డంపింగ్ యార్డుకు రాకుండానే ప్రాసెస్ చేయవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను తడి పొడిగా వేరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్ బండారి వేణు, ఈఈ కిష్టప్ప, కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లస్ ఇక్కడ కూడా ప్లేస్ కూడా ఎప్పుడన్నా పబ్లిక్ వాడుకునేందుకు కూడా పనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తులో మేము ఇంకా వేరే చోట మళ్ళీ దీనికి సాలిడ్ వేస్ట్ మెంట్కి సంబంధించి వేరే చోట ప్లేస్ తీసుకున్నాం. అక్కడ డైలీ వచ్చే చెత్తను డైలీ డంప్లాగా జమ కాకుండా డైలీ వచ్చే చెత్తను డైలీ ఈ ప్రాసెస్ తోటి క్లియర్ చేసేసుకొని ఏ రోజు ఆ రోజు మళ్ళీ దానికి చెత్త లేకుండా చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కరీంనగర్ నగర ప్రజలకు డంప్ యార్డ్ అనేది కనబడే పరిస్థితి ఉండదు, డంప్ యార్డ్ అనేది ఉండదు. డైలీ వచ్చే చెత్తను ఫస్ట్ ప్రియారిటీ సెగ్రిగేషన్ చేయడం, తడి చెత్త పొడి చెత్త చేయడం,
దాని తర్వాత వచ్చిన చెత్తను దంపేవాడికి విధులేని పరిస్థితి చెత్తను ఏ రోజు ఆ రోజు మరి ప్రాసెస్ చేసుకున్నట్టయితే ఈ చెత్త ఉండదు. ముఖ్యంగా అందరూ కూడా ఆలోచించాల్సింది రెగ్యులర్ కాన్సెప్ట్ అనేది మన చెత్త లేదని కానీ రెడ్యూస్ చేయాలి ఫస్ట్ చెత్తను, దాని తర్వాత రీసైకిల్ చేయాలి వచ్చిన దానిలో పనికొచ్చే విధంగా మళ్ళీ రీయూజ్ అయ్యే విధంగా, ఈ విధంగా చేసుకున్నట్టయితే చెత్త కూడా ఎక్కడ కూడా కనబడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకుని చేయాలి. ఈ భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి మన రాబోయే తరాలకు ఎవరికి కూడా రావద్దనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది ఒక కరీంనగర్లోనే కాదు, కరీంనగర్లో ఇది పెద్ద ఎత్తున చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో క్లస్టర్ వైజ్ కార్యక్రమం తీసుకొని టెండర్స్ పిలిచి ఏజెన్సీస్ ఫైల్ చేసి విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంచేందుకు పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. నగరంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు అందించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్, స్మార్ట్ ల్యాబ్లను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సహార ఏజెన్సీ ద్వారా వీటిని సమకూర్చినట్లు తెలిపారు. ఇందులో క్రోమ్ బుక్స్, కేయాన్స్ డెస్కులు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు మంత్రి చెప్పారు. వీటి వలన విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను స్మార్ట్ పరికరాల్లో స్టోర్ చేసుకునే వీలుంటుందన్నారు. ఆడియో వీడియో ద్వారా విద్యార్థుల్లో అభ్యాసం పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ను విద్యార్థులందరూ సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులను మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, నగర కార్పొరేటర్ జిల్లా విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. ఇప్పుడు సెవెంత్ తర్వాత ఎయిత్ ఇక్కడ అవుతారు, ఎయిత్ తర్వాత నైన్త్, టెన్త్ కూడా ఇక్కడ అవుతారు, టెన్త్ తర్వాత మీ నాన్న ఆపమన్నా ఏమవుతావు ఎమ్మెల్యే అవుతారా? ప్రిన్సిపాల్ అని చెప్పొస్తున్నాము, డిజిటల్ క్లాస్ ఇస్తున్నాము, ఎక్కడ చదువుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. కేసీఆర్ గారు మీ అందరి విధంగా చదివిస్తున్నందుకు అన్ని. గౌరవెల్లి ప్రాజెక్టు లింక్ కెనాల్ పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యకులు కాంతి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల కోసం టీఆర్ఎస్ దొంగదీక్షలు చేస్తుందని ఆరోపించారు. కాలువల నిర్మాణాలు లేకుండా ప్రాజెక్టు నుండి పొలాలకు నీళ్లు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. అయోమయ పరిస్థితిలో పరిచే విధంగా రైతులను రాజకీయంగా వాడుకోవడానికి చిగురుమౌడి మండల కేంద్రంలో టెంటు వేసుకొని కూర్చొని గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టు పూర్తి కావాలి, దానికి ఇతర పార్టీలు అడ్డుపడద్దు అని ఒక ఆరోపణ. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాంతంలో కెనాల్ రూట్ను ఒకటి ఏర్పాటు చేసి వారిని టెండర్ను పిలిచి ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతం ఎక్కడున్నది, మెట్ట ప్రాంతం ఎక్కడున్నది, నీరు ఏ విధంగా పోతుంది అనే ఒక ప్రాసెస్, ఇది 2-3 సంవత్సరాల ప్రాసెస్. అది ఇప్పటివరకు పూర్తయిందా అంటే కాలేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన తర్వాతనే ఈ కాలువల కోసం ఆయన ఆలోచన చేసి కాలువలు తవ్వివ్వడం కూడా జరిగింది. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ సంఘం పోరాడుతోందన్నారు ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి.
బడ్జెట్ లో 30% విద్యకు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు. సంఘం జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 5 నుండి 7% వరకే నిధులు కేటాయించడం వల్ల పేదలకు విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. 30% నిధులు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రతి యూనివర్సిటీకి 100 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని, ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల హరీష్ రెడ్డి, తేలుకుంట అభిలాష్ పాల్గొన్నారు. ఏఐఎస్బి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ 71 వసంతాలు పూర్తి చేసుకుని 72వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఏఐఎస్బి కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎస్బి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశంలోని విద్యార్థులందరికీ ఏఐఎస్బి నాయకులకు, కార్యకర్తలకు ఏఐఎస్బి 72వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలను బలహీనపరిచే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దేశంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. కేంద్ర బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో 30% తగ్గకుండా బడ్జెట్ కేటాయించాలని చెప్పి దేశవ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, విన్నవించినప్పటికీ కూడా కేవలం 5 నుంచి 7% మాత్రమే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యను బలహీనపరిచే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ సీఎండి ఆదేశాలు బేఖాతరు చేస్తూ బదిలీల్లో ఆప్షన్స్పై ఎస్సీ ఒత్తిడి తెస్తున్నారని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ విద్యుత్ భవన్ ఎస్సీ ఆఫీస్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీల్లో తమకు సీఎండి వెసులుబాటు కల్పించారని, దాన్ని కాలరాస్తూ ఎస్సీ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఏకపక్ష నిర్ణయాల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో అసోసియేషన్ రీజనల్ అధ్యక్షులు సత్తమయ్య, కార్యదర్శి కిరణ్ కుమార్, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 30, 20, 27 సంవత్సరాల నుంచి కూడా ఎలక్ట్రిసిటీలో ఈ డిస్కామ్స్ ఫార్మేషన్ కాకముందటి నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు మరి ఆనాడు 93 నుంచి కూడా ఇప్పుడు 2022 వరకు కూడా మేనేజ్మెంట్ వారు ట్రాన్స్ఫర్లలో ప్రాధాన్యత కల్పిస్తూ మరి తగిన ఉత్తర్వులను కన్సర్న్డ్ డివిజన్ ఇంజనీర్లకు, అదేవిధంగా ఎస్సీలకు జారీ చేయడం జరిగింది. ఇది మళ్ళీ తిరిగి కూడా మళ్ళా మొన్న ఏప్రిల్ నెలలో మా గౌరవ సీఎండి గారు, పెద్దలు గోపాలరావు సార్ గారు, మరి తిరిగి కూడా వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు ఏ విధమైనటువంటి విఘాతం కలిగించకుండా మీరు వాళ్ళను ఇబ్బంది కలిగించొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి కరీంనగర్ ఎస్సీ గారు దాన్ని బేకారా చేస్తూ ఉన్నారు. మేము గత 10వ తారీఖు నాడే, అంటే ఈ రోజుకి 15 రోజుల ముందే మేము సీఎండి గారి రిప్రజెంటేషన్ను మరొకసారి సీఎం మా ఎస్సీ గారికి చూపిస్తూ తను విధిగా చేయాలి, అయినప్పుడు కూడా మేము బెనిఫిషియర్స్ మేము కాబట్టి తనకు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ మాకు సీఎండి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు ట్రాన్స్ఫర్లప్పుడు మాకు తగిన ప్రాధాన్యత కలిగించాలని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి గత 3 రోజుల నుంచి కూడా మా జిల్లా సెక్రటరీ గారు మరి ఆప్షన్ల విషయంలో తర్జన భర్జన పడుతూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి మా కరీంనగర్ జిల్లా ఎస్సీ గారు, గౌరవ సీఎండి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయమనంటే అది ఇప్పుడు అవేం చెల్లవి. ఇప్పుడు నాకు మళ్ళా సపరేట్ ఉత్తర్వులు వచ్చినాయి, నాకు దాని ప్రకారమే నేను చేస్తాను. నేను మీరు కావాలంటే ఎవరికైనా చెప్పుకోండి, ఏ విధంగా మీరు ఏం చేసినా కానీ నాకు మాత్రం జరిగేది ఏం లేదు. నాకు మీరు ఏదైనా ఆప్షన్స్ ఇచ్చుకోండి, నేను చేసేది మాత్రం నేను చేస్తాను. మీరు ఇచ్చినవి నేను ఇవ్వాలని నాకేం రూల్ లేదు. నాకు మీరు కావాలంటే నా మీద కంప్లైంట్ కూడా చేసుకోండి అని చెప్పని అందరూ అసోసియేషన్ లీడర్సు, యూనియన్ నాయకులు అందరి ముంగడు కూడా తను ఓపెన్గానే తను మా మీద ఛాలెంజ్ చేసినట్టు మాతో మాట్లాడడం జరిగింది. ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ యూనియన్ చెప్పిన ప్రకారమే. ఇప్పుడు మాకు ఆప్షన్ ఇస్తారు మా పోస్టుకి ఇక్కడ, ఇంకో యూనియన్ వచ్చి అడుగుతుంది, అయితే ఇద్దరిని కూర్చోబెట్టి అనుకున్న చోట ఇస్తారు. బట్ అదల్లా ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది, ఇప్పుడు ఒక్కొక్క యూనియన్లో ఒక్కొక్క ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు, వాళ్ళందరిని కూర్చోబెట్టి నచ్చ చెప్పి ఇస్తారు. ఏది ఈ బదిలీలు ఎప్పటి వరకు పూర్తవుతుంది సార్? ఇది నైపుణ్యం కట్టే వీళ్ళు ఆప్షన్లు ఇవ్వాలి, ఆప్షన్లు ఒకరిద్దరు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చినాక దాన్ని క్రోడీకరించి ఏ నైట్ వరకైనా ఇచ్చేయడం. పొట్టేళ్ల కొట్లాట అరుదుగా జరుగుతుంటాయి, వాటిని చూస్తే సరదాగా అనిపిస్తుంటుంది. తాజాగా ఇక్కడ 2 పొట్టేళ్లు తొలుత పోటాపోటీగా కొట్లాడుతుండగా
తానేం తక్కువ కాదన్నట్లుగా మూడో పొట్టేలు రంగంలోకి దిగింది. ఈ మూడు పొట్టేళ్ల ఫైటింగ్ చూడముచ్చటగా అనిపించింది. కరీంనగర్ జిల్లా హుదరాబాద్ మండలం షాలపల్లి శివారులోని చెలకలో కనిపించిన దృశ్యాలు. గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఐక్యవేదిక మండల అధ్యక్షులు పన్యాల భూపతిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రారంభమైతే గోదావరి జలాలతో పంట పొలాలు సశిశ్యామలమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు నాయకులు సాంబారి కొమరయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు పెసరి రాజేశం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతన్నల కొరకు 10వ రోజు ఏర్పడినది. మరి ఇక్కడున్న ప్రభుత్వాలు గతంలో ఆంధ్ర తెలంగాణ పొత్తున్నప్పుడు మరి శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి మీద మీదిగా అంటే నీళ్ళు అత్తయ్యో రావు అన్నట్టుగా కాంట్రాక్ట్ పనిచేసిపోతే దాన్ని అలా కుక్కలు అక్కడింత అక్కడింత కొరికినట్టుగా కెనాలను పని చేసి ఇప్పుడు నేను నాయకత్వం మాట్లాడుతానంటే పొద్దున్న ఆలోచించాలి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందులలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కానన్తో పలు అంశాలు చర్చించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఎక్కడ చూసినా పచ్చదనంతో కలకలలాడుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం వందలాది కోట్ల నిధులు ప్రతి నెల మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్థానిక నేతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దశల వారీగా అర్హులందరికీ ఇండ్లు. ఎలగందుల ఖాజీపూర్ లో పట్టాల పంపిణీ. విద్య ప్రైవేటీకరణపై పోరాటాలు ఉధృతం. కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సభలకు సన్నాహకాలు.
శుద్ధీకరణ చేయండి. బయో మైనింగ్ పై విద్యార్థులకు అవగాహన. నగరంలోని అన్ని స్కూళ్ల ఆధునీకరణ. కార్ఖానగడ్డ స్మార్ట్ ల్యాబ్ ప్రారంభం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.